वेलकम टू तेलुगु भूमि न्यूज चैनल नेनु मी सुमलत तेलुगुदेशं पार्टी की पूर्व वैभवं तीसुकोच्चेंदुकु कंकणबद्धुलै उन्नामनि अंदुकु प्रति ओक्क तेलुगुदेशं कार्यकर्ता कृषि चेयालनि रामगुंडं नियोजकवर्ग तेलुगुदेशं पार्टी इंचार्ज पेद्दपल्लि सत्यनारायण अन्नारु। ఈ సందర్భంగా అంతర్గామ మండల కేంద్రంలోని ప్రెస్ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీని అంతర్గతంగా బలోపేతం చేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని బీఆర్ఎస్ పార్టీ మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పూటకో మాట చెబుతూ ప్రజలతో చెలగాట మారుతుందన్నారు। బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని ఎండగడుతూ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తాము శాయశక్తులా కృషి చేస్తామని అన్నారు। అనంతరం అంతర్గామ మండల తెలుగుదేశం పార్టీ మండల కమిటీని నియమించారు। మండల అధ్యక్షులుగా కత్తెరమల్ల తిరుపతిని, ఉపాధ్యక్షులుగా మామిడాల రాజబోసు, ప్రధాన కార్యదర్శి ఆవుల మహిపాల్ యాదవ్ని, ప్రచార కార్యదర్శిగా తీగల రాంబాబుని, సహాయ కార్యదర్శిగా ఆడెపు నర్సయ్యను నియమించినట్లు తెలిపారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నియమకం పట్ల కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు కోటగిరి పాపయ్య, సంగం రాము, పెద్దపల్లి పార్లమెంట్ అధికార ప్రతినిధి నగనూరి రాజయ్య, పెద్దపల్లి పార్లమెంట్ టీఎన్టీయూసి అధ్యక్షుడు సల్ల రవీందర్, రామగుండం ఎస్సీసీఎల్ అధ్యక్షులు జాబిల్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు। బీఆర్ఎస్ పార్టీలో ఏ కార్యకర్త కూడా న్యాయం జరగట్లేదు। ఉన్న పార్టీ కార్యకర్తలు విడిచిపెట్టుకొని వేరే పార్టీ కార్యకర్తల కోసం వెతుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కరెక్ట్ అయిన స్థితిలో లేదు కాబట్టి తిరిగి సొంత గుడికి చేరాలనే నమ్మకంతోటి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది। ఇలా నాపైన నమ్మకం ఉంచి మండల పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినటువంటి మన రామగుండం కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి పెద్దపల్లి సత్యనారాయణ గారికి, రాష్ట్ర అధ్యక్షులు కాసం జ్ఞానేశ్వర్ గారికి, మరి మున్సిపల్ అధ్యక్షులు కొడగిరి పాపన్న రవీందర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ నాపై నమ్మకంగా ఏ విధంగా ఉంచారో ఆ విధంగా అంతర్గం మండలంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలను ప్రజల్లోకి ప్రతి గ్రామానికి తీసుకెళ్తాను। ఏ విధంగా ఈరోజు దళిత బంధు అని చెప్పేసి దళితులను మోసం చేస్తున్నారు, ఇలా గృహలక్ష్యం అని చెప్పేసి అదొక ఎలక్షన్ స్టాండ్గా పెట్టేసి అమాయక ప్రజలను తప్పుదారి పట్టించే విధానం చేస్తున్నారు, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రేపు బీసీ బంద్ అంటుడు నిన్నటికి నిన్న ఇది మన మైనార్టీకి చెక్కులు అని చెప్పేసి ఇట్లా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విధానమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ప్రజలను తప్పుదావ పట్టిస్తే మరొకసారి తెలుగుదేశం పార్టీని ఈ తెలంగాణలో నామరూపం లేకుండా చేయాలనే టీఆర్ఎస్ కుట్రను ఈ అంతర్గం మండలం నుంచి స్టార్ట్ చేస్తూ అంతర్గం మండల్లో రానున్నటువంటి స్థానిక సంస్థలు అంతర్గం మండలంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ పత్రికల సమక్షంలో మరి ఒక పార్టీని పార్టీల పత్రికలతోని అంతర్గం మండలిలో కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తూ రానున్నటువంటి 2024లో అంతర్గం మండలి తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఎంపీపీ కైవాసం చేసుకుంటాం। టీఆర్ఎస్ ఒక విధానాలన్నిటి ఎప్పటికప్పుడు ఎండగడతానని చెప్పేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయులకు, మా పార్టీ నాయకులకు, మా గ్రామాల నుండి వచ్చినటువంటి తెలుగుదేశం సీనియర్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ నమస్కారం। ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టిందే బడుగు బలహీన వర్గాల కోసం పుట్టింది। ఈ తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది అభిమానులు కార్యకర్తలు ఉన్నారు, కానీ ఏంటి అంటే కేసీఆర్ ఆంధ్ర తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ తోటి అతనికి నిరుద్యోగునిగా ఉండి ఉద్యోగం కావాలని చెప్పాను, ఒక తెలంగాణ అనే అటువంటి నినాదంతో ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పానని తెలంగాణ కోసము నేను అందరు కలిసి తెలంగాణ తెచ్చుకుంటే సీమలు పుట్ట పెడితే ఆ పుట్టల పాము వచ్చినట్టు వచ్చినటువంటి కేసీఆర్ గారు ఆయన ఏం చేస్తాడు అనేది ప్రజలందరికీ తెలిసిపోయింది। అలాగే ఈ అంతర్గామ మండలం లోపల అక్క ఏదైతే కత్తెరమల్ల తిరుపతి యాదవ్ గారు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పుట్టుకతోటే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, కానీ ఇక్కడున్న పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాలలో వేరే పార్టీలకు పోవడం జరిగింది। వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేయాలి, ప్రజలకు సేవ చేయాలని చెప్పినటువంటి అపారమైన తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ప్రేమతో నమ్మకంతో వచ్చినందుకు వారికి తప్పకుండా పార్టీ అండదండలు అనే 100% ఉంటుందని చెప్పాను తెలియజేసుకుంటూ వాళ్ళు ఇక్కడ ఉన్న మండల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ కలిసి కూడా ప్రతిపక్షంగా మేము పాలక పక్షాన్ని నిలదీస్తూ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతిని కూడా ప్రజలకు అందుకట్టు ఒక భారతీయ తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పాను మీ పత్రిక ద్వారా తెలియజేసుకుంటున్నాను। నమస్కారాలు। ఈరోజు తెలుగుదేశం పార్టీ అంతర్గామ మండలంలో
తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయాలని చెప్పి ఆ ఆలోచనతో గతంలో తెలుగుదేశం పార్టీ పనిలో పనిచేసిన ముఖ్య కార్యకర్తలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు సేవకులు అందరం కూడా కలుసుకోవడం జరిగింది. భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడానికి వారందరూ కూడా ముందుకు రావడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇలా అంతర్గా మండల పార్టీ కమిటీని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఆ పార్టీ భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులను కార్యకర్తలను గతంలో పనిచేసిన కుటుంబ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలుసుకొని రాబోయే కాలంలో ఈ అంతర్గా మండలంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి పార్టీ పటిష్టానికి వారందరూ కూడా కృషి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఇలా మండల పార్టీ ప్రెసిడెంట్గా గౌరవనీయులు పెద్దలు కత్తరమల్ల తిరుపతి గారిని, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా మామిడాల రాయబోస్ గారిని, ప్రధాన కార్యదర్శిగా మహిపాల్ యాదవ్ గారిని, ప్రచార కార్యదర్శిగా సీగల రాంబాబు గారిని, సంయుక్త కార్యదర్శిగా ఆడ నరసయ్య గారిని మేము నియమించడం జరిగింది. వారు తప్పకుండా భవిష్యత్తులో పార్టీ కోసం పనిచేస్తారు. కత్తరమల్ల తిరుపతి గారిని పరిచయం చేస్తా ఉన్నాం, ప్రెసిడెంట్గా చదవడం జరిగింది. అదేవిధంగా మహిపాల్ యాదవ్ గారు జనరల్ సెక్రటరీ, మామిడాల రాయబోస్ గారు ఉపాధ్యక్షుడు, అదేవిధంగా తీగల రామారావు గారు ప్రచార కార్యదర్శి, ఆడ నరసయ్య గారు ఆయన కొంచెం భవిష్యత్తులో కూడా తప్పకుండా కృషి చేస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీని పూర్వవైభవం తీసుకొచ్చి అంతర్గా మండలంలో విజయకేంద్రానికి తోడ్పడతారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. సోదరులు కూడా మా పార్టీ బలోపేతానికి వారి వంతు కృషి చేయవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.